కానీ ఇంగ్లీష్ మీడియం అన్నది కొత్తగా ప్రవేశపెడుతున్నది ఏం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే సక్సెస్ స్కూల్స్ పేరుతో దాదాపు థర్టీ పర్సెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొక నాలుగు వందల గురుకులాలు పెట్టినామన్నారు అవి ప్రైవేట్ బిల్డింగ్స్లోనే నడుస్తున్నాయి మీరు చెప్పిన ఈ ఏడు వేల కోట్లని అటు అటు ఖర్చు పెట్టిన బిల్డింగ్లు పూర్తిగా కదా మంచిగా ఒక ఒక గురుకులం కట్టాలంటే ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి ఒక గురుకులం కట్టాలంటే ఇప్పుడు ఇంత పెద్ద స్పేస్లో ఒక పెద్ద స్పేస్లో బిల్డింగ్ కట్టాలి దాదాపు దానికి కోట్ల రూపాయలు ఒక బిల్డింగ్కే నిజమే చాలా మంచి ప్రస్తావన తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆరు వేల పాఠశాలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా చేశారు విశాఖపట్నం బెజవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి ఇట్లా హైదరాబాదు వరంగల్లు కొన్ని సెంటర్స్ను ప్రధానంగా మున్సిపాలిటీస్గా ఉన్నటువంటి సెంటర్స్ను ప్రధానంగా చేసుకొని తీసుకొచ్చాడు ఆ పాఠశాలను పెట్టాడు కేవలం ప్రభుత్వ పాఠశాలనిలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా మోడల్ స్కూల్ అనే ఒక సిస్టాన్ని కూడా తీసుకొచ్చాడు ఆయన మోడల్ స్కూల్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే నడుస్తుంది దాన్ని తీసుకొచ్చాడు అయితే ఇవన్నీ పెట్టినప్పటికీ సమస్య ఎక్కడొచ్చిందంటే ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలని ముద్రించి ఆ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పాఠ్య పుస్తకాలని బోధించడానికి కావలసిన నైపుణ్యాలు అప్పటికే ఆయా పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల దగ్గర లేదు కేవలం మనము ఒక ముప్పై రోజులో లేదా ఒక ఎనభై రోజులో వంద రోజులో ఒక ట్రైనింగ్ వర్క్షాప్ పెట్టి టీచర్లకి కొన్ని నైపుణ్యాలు నేర్పించి ఇక మీరు వెళ్ళి పాఠాలు ఇంగ్లీష్లో బోధించండి అంటే వచ్చేది కాదండి భాష అట్లా వచ్చేటట్లుంటే భాష ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళందరూ కూడా ఇంగ్లీషు అనర్గలంగా రాయటం మాట్లాడటం అనేది జరగాలి కానీ అట్లా జరగదు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు తెలుగు మీడియంలో చదువుకున్న ఒక వ్యక్తి ఒక స్త్రీ ఒక పురుషుడు స్కూల్లో టీచర్గా మారిన తర్వాత వాళ్ళు తెలుగులో వల్ల భాషా నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి తెలుగులో బాగా చెప్పగలుగుతారు అదే వల్ల ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ వాళ్ళ చేతిలోకి ఇచ్చినప్పుడు శాస్త్రీయ నామాలు చాలా ఉంటాయండి సోషల్ స్టడీలు తర్వాత జీవశాస్త్రంలో భౌతిక శాస్త్రంలో కెమిస్ట్రీలో సో శాస్త్రీయ నామాలు ఉంటాయి ఆ శాస్త్రీయ నామాలు మనం ఉట్టిగా చదివితే వచ్చేవి కావు వాటిని వివరించడానికి ఎంతో నాలెడ్జ్ అవసరం కనుక సరైన టీచింగ్ చేసే నైపుణ్యాలు కలిగిన టీచర్లు లేకపోవటం మూలంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటిది అది సంపూర్ణమైన ఫలితాలను ఇవ్వలే మధ్యలోనే చాలా సమస్యలు వచ్చినాయి ఇది ఒకటిట్లో ఉండగా గురుకుల పాఠశాలలో పూర్తి ఇంగ్లీష్ మీడియం ఉంది సాంఘిక సంక్షేమ ఎస్సీ గురుకులాలు నూట నలభై గురుకులాలు ఉండేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వందల అరవై ఎనిమిది చేశారు వాటిని అంటే దాదాపు సగాం సగం పెంచారు గిరిజన గురుకుల పాఠశాలలు వంద లోపుగా ఉండేవి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నూట ఎనభై గురుకులాలు చేశారు మైనార్టీ గురుకులాలు అప్పుడు అప్పటికి మైనార్టీ గురుకులాలు చాలా రెండు అంకెల్లో ఉండేవి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మైనార్టీ గురుకులాలని దాదాపుగా ఎనభై తొంభై చేశారు బీసీ గురుకులాలు నలభై బీసీ గురుకులాలు చేశారు ఇట్లా గురుకులాలు పెంచుతూ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బైకి పైగా గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ గురుకుల పాఠశాలలో మొత్తం చదువుతున్న విద్యార్థుల సంఖ్య నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటుంది మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో ఇరవై తొమ్మిది లక్షల మంది చదువుకుంటే ప్రైవేటు పాఠశాలలో ఇంకొక ముప్పై ఒక్క లక్షల మంది చదువుకుంటారు ఇంతమందిలో ఒకరి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మందిని తీసి గురుకుల పాఠశాలలో చదివిస్తానని మీరు ఒక ప్రయత్నం చేశారు సరే ఎంతో కొంతమందికి నాణ్యమైన విద్య అందుతుందిలే అని మనం అనుకున్నాం కాసేపు అందులో ఇంగ్లీష్ మీడియమే ప్రారంభం చేశారు ఆ ఇంగ్లీష్ మీడియంతో ప్రారంభం చేసిన గురుకుల పాఠశాలలో ఎంతమంది ఇంగ్లీష్ మీడియంలో నైపుణ్యంగా చెప్పగలిగిన టీచర్లు ఉన్నారని ఒక ప్రశ్న వేసుకుంటే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు తొంభై మూడు కాలంలో ఎనభై తొమ్మిది తొంభై మూడు మధ్య ఈ మధ్యలో రెండుసార్లు గురుకుల పాఠశాలల్లో రిక్రూట్మెంట్స్ జరిగాయి ఆ తర్వాత అంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరగాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక చిన్న రిక్రూట్మెంట్ జరిగింది ఈ చిన్న రిక్రూట్మెంట్లో కొద్దిమంది ఇంగ్లీష్లో బోధించగలిగిన వాళ్ళు వచ్చారు నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఆ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో చదువుకున్న మొదటి తరం విద్యార్థిని నేను ఎనభై నాలుగులో ఎనభై మూడులో ఆ సొసైటీ పెడితే ఎనభై ఐదులో మేము అడ్మిషన్ తీసుకొని బయటకు వచ్చినటువంటి మొదటి తరం మేము ఆ రోజుల్లో అక్కడ తెలుగు మీడియంలోనే చదువుకున్నాం మేమంతా నైపుణ్యం కలిగినటువంటి టీచర్లు అక్కడ ఉండి కమిట్మెంట్తో మాకు పాఠాలు బోధించటం మూలంగా మేము చదువుకొని వచ్చాం ఆ తర్వాతి కాలంలో ఆ గురుకుల పాఠశాలని పూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కాలంలో దాన్ని విధ్వంసం చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు మీరు కేజీ టూ పీజీ ఉచిత విద్య నినాదంలో భాగంగా గురుకులాలను మేము ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు ఫస్ట్ సిక్స్త్ నుంచి ఫిఫ్త్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ వరకు అప్పటికే ఉండింది తెలంగాణ రాష్ట్రంలో దాన్ని డిగ్రీ వరకు పెంచారు డిగ్రీ వరకు పెంచి ఈ మధ్యకాలంలో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో దాన్ని పీజీ వరకు చేశారు చేసి ఏమంటున్నారు ఇదో మేము కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నాం కదా గురుకులాల్లో కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తున్నాం సరే కేజీ నుంచి లేదనుకోండి ఫిఫ్త్ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటున్నారు సరే మీరు చెప్తున్న విషయం దగ్గరికి వె వద్దాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన గురుకులాలకైనా అంతకుముందు ఏర్పాటు చేసిన గురుకులాలకైనా మీరు ఎక్కడైనా ఒక్క పక్కా బిల్డింగు కట్టారా జీరో బడ్జెట్ కేటాయించారా కేటాయించిన బడ్జెట్ను మీరు ఉపయోగించారా ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇంజనీరింగ్ ఒక ఇంజనీరింగ్ విద్యకు ఒక భూమి క్రియేట్ చేస్తే ఆ రోజుల్లో హైదరాబాదు చుట్టుపక్కల్లో ఇరవై కిలోమీటర్ల వేరియేషన్లో రెడ్లు వెలమలు కమ్మలు ఈ మూడు కులాలు కలిసి హైదరాబాదు చుట్టుపక్కల్లో మొత్తం ఇంజనీరింగ్ కాలేజీని ఓపెన్ చేశారు రెండు వందల డెబ్భై ఇంజనీరింగ్ కాలేజీని ఓపెన్ చేశారు ఆ ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు ఇంజనీరింగ్ విద్యను ఎవరు పట్టించుకోకపోవటం మూలంగా ఆ దాంట్లో ఎవరు అడ్మిషన్ తీసుకోకపోవటం మూలంగా ఆ కాలేజీలు మూతబడే పరిస్థితి ఏర్పడింది మూతబడుతున్న కాలేజీల్ని ఫంక్షనల్గా మార్చుకుంటున్నారు కొందరు ప్రభుత్వానికి దగ్గరున్న వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా పెట్టిన గురుకుల పాఠశాల కొత్తగా పెట్టిన గురుకుల కళాశాల డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల పీజీ కళాశాలకి రెంట్కి ఇవ్వడం కోసం ఆ ఇంజనీరింగ్ కాలేజీని ఉపయోగిస్తున్నారు వాస్తవం ఇది ఇది జరుగుతున్నది అంటే మీకు దగ్గరున్న వాళ్ళకి మీరు ప్రయోజనం చేశారు మరి విద్యార్థులకి సంపూర్ణంగా ఒక బిల్డింగు మౌలిక వసతులు అన్ని కలిగినటువంటి ఒక బిల్డింగ్ రావాలని మనం కోరుకుంటున్నాం నిజంగా మీకు అదే చిత్త ఉంటే ఆ బిల్డింగ్ను మొత్తం ప్రభుత్వమే కొని దాన్ని గురుకుల సొసైటీకి అప్పజెప్పాలి అది అప్పజెప్పకుండా నెలకి కొన్ని లక్ష రూపాయల రెంట్ ప్రైవేట్ వాడికి ఎందుకు చెల్లిస్తున్నారు మీరు అంటే బిల్డింగులు కట్టలే కొత్త బిల్డింగులు కట్టలే పెద్ద ఎత్తున కావలసిన రిక్రూట్మెంట్ చేయలే తర్వాత ఆ విద్యార్థులకి ఎన్ని రకాల మౌలిక వసతులు ఉండాలి పాఠశాల అన్నప్పుడు కళాశాల అన్నప్పుడు ప్రయోగశాల ఉండాలి ఆ ప్రయోగశాల ల్యాబ్స్ నెలకొల్పలేదు తర్వాత ఆంగ్ల మీడియం అంటున్నారు ఇవాళ గురుకుల సొసైటీ ఏర్పాటయ్యి ముప్పై నలభై సంవత్సరం నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏడు సంవత్సరాల కాలం తీసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఆ సొసైటీలో చదువుకున్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వాళ్ళు వాళ్ళ నైపుణ్యాలు ఎట్లా ఉన్నాయని ఒక అసెస్మెంట్ అయ్యారా కదా అసెస్మెంట్ ఇప్పటి వరకు వేయలే అంటే అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని ఒక అంచనా లేకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆంగ్ల మాధ్యమ స్కూల్లో పరిస్థితి ఏమిటి ఉంది అని ఒక అంచనా లేకుండా మోడల్ స్కూల్ నడుస్తున్నాయి మోడల్ స్కూల్లో ఎట్లా ఉంది అనేది ఒకటి తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఇంగ్లీష్ మీడియంలోకి వెళితే మళ్ళీ విఫల ప్రయోగమయ్యే ప్రమాదం ఉన్నది కనుక మీరు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఆంగ్ల మాధ్యమాన్ని నెలకొల్పడి ఆంగ్ల మాధ్యమాన్ని నెలకొల్పినంత మాత్రాన విద్యార్థికి భాష నైపుణ్యాలు వస్తాయనేది ఉట్టి భ్రమ ఎవ్వరైనా సరే ప్రపంచంలో మేధావులైన వాళ్ళు కౌలైన వాళ్ళు రచయితలైన వాళ్ళు తమ మాతృభాషలోనే చదువుకొని అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసిన చరిత్ర మనకి మన కళ్ళ ముందుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలుగు మీడియంలో చదువుకున్నారు మాతృభాషలో చదువుకున్నారు ఆయన తెలుగు ఒక ఆప్షనల్గా చదువుకున్నారు కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు ఒక ఆప్షనల్గా చదువుకున్న ఆయన ఆయన ఆంగ్లంలో కూడా మాట్లాడుతున్నారు ఆంగ్లం కూడా రాయగలుగుతున్నారు అంటే ఆంగ్ల మీడియంలో చదివినంత మాత్రాన ఆంగ్లం వస్తుందని కాదు ఆంగ్ల మీడియంలో చదువుకోకపోయినా కూడా ఆంగ్లాన్ని నేర్పే కొన్ని పద్ధతులు ఉంటాయి ఆంగ్లం నేర్పే పద్ధతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మన ప్రభుత్వం అమలు చేయాలి మనం చదువుకున్న రోజుల్లో ఆంగ్లం ఎవరు చెప్పేవాళ్ళు ఆంగ్లం చెప్పడానికి ఒక టీచర్ ఉండేవాడు కాదు ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు కాదు హెడ్ మాస్టరే గైడ్ చూసి తెలుగులో దాని సారాంశం చూసి మనకు పాఠాలు బోధించేవాళ్ళు మనకు ఆంగ్లం ఎట్లొస్తుంది ఆంగ్లం అంటే ఒక భయం పుట్టింది మనకి యాభై ఆరు అక్షరాలున్న తెలుగు నేర్చుకొని తెలుగులో ఇంత అనర్గలంగా ఇంత అద్భుతంగా మాట్లాడి రాయగలుగుతున్న మనం ఇరవై ఆరు అక్షరాలు కలిగినటువంటి ఆంగ్లాన్ని నేర్చుకోలేకపోయాం కారణం ఏమిటి అంటే దాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా బోధించకపోవటమే దాని సమస్య ఇప్పటికైనా ఆంగ్లం బోధించడానికి మీ దగ్గర సైంటిఫిక్ అప్రోచ్ ఏమైనా ఉందా దాన్ని బయట